మొత్తం కమిటీతో ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి సీఎం గౌరవంలో అనపర్తి శాసనసభ్యులైన డాక్టర్ సుందరమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కమిటీ మరియు కమిటీ సభ్యులు అందరం కూడా ఈరోజు థియేటర్స్ అన్నింటినీ సందర్శించడం జరిగింది. మరి థియేటర్ స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వారికి అందుకున్న గవర్నమెంట్ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పైసా కూడా వారి అభ్యున్నతికి మరి ఆరోగ్య పరిరక్షణ కోసం రంగవాడి సెంటర్స్లో కానీ మరి బయట సెంటర్స్ని కానీ సందర్శించడం జరిగింది. అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ 28 ఉన్నాయి, ట్రైబల్ ప్రాజెక్ట్స్ 8 ఉన్నాయి, రూరల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి దీనికి మరి ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పిల్లల తాలూకా బాధ్యతలో విషయంలో కానీ అలాగే ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల్లో కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద కూడా ఈ మధ్యనే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే పోషకాహార లోపం వలన హిమోగ్ల విశాఖ తక్కువ వలన పిల్లలకు కానీ బాలింతలకు కానీ మంచి చేయాలన్న సందర్భంతో మంచి కార్యక్రమాలు చేపట్టారు. వాటన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు మరి అంగన్వాడీ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. మరి వరద సెంటర్స్లో దివ్యాంగుల కోసం వృద్ధాశ్రమంలో వృద్ధుల పరిస్థితులు, వారికి అవసరాలు, అలాగే ఫ్యాక్టరీస్లో కానీ మిల్లర్స్లో కానీ ఇతర రంగంలో ఆమె స్త్రీలకి సదుపాయాలు ఉన్నాయా, వారి క్షేమం కానీ భద్రత గురించి పట్టుకోవడం జరిగింది. మరి పరిధిలో ముఖ్యంగా దివ్యాంగుల కోసం వారు చేస్తున్న పరిస్థితులు బాగున్నాయా, ఇవన్నీ కూడా సింపుల్గా మనం అవలంబించదగినవే. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.